ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఆర్థికపర విషయాలు కొంచెం ఈ వారం ఇబ్బందికరంగా ఉన్నాయి మీ దగ్గర ఉన్న డబ్బుల్ని వేరే మిత్రులకి సర్దుబాటు చేయటం వల్ల కొంచెం టైట్ పొజిషన్ని చూడాల్సి వస్తుంది అదే కోణంలో సమ్మెల వల్ల గరావుల వల్ల వ్యాపారం సరిగ్గా సాక్క జనం సరిగ్గా రాక ఇబ్బంది పడతారు అసలు రొటేషనే ఉండదు వ్యాపారంలో మానసికమైనటువంటి వేదన కలుగుతుంది ఈ రకమైన వాతావరణాన్ని ఎప్పుడు చూడలేదని చెప్పని భావిస్తారు అదేవిధంగా వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధ విషయ వ్యవహారాలు వాటి సంబంధించిన విషయాల్ని సానుకూలపరచుకోగలుగుతారు మొత్తం మీద ఒక అంగీకారానికి వచ్చి శుభకార్యాలు చేయడానికి తేదీలను కూడా నిర్ణయించుకుంటారు ఉద్యోగానికి ఆఫీస్ కట్టాలి చాలా ఇబ్బంది అవుతుంది బస్సుల స్ట్రైక్ వల్ల ఆటోలకి క్యాబ్లకి మీ జీతం సరిపోదు ఉద్యోగం చేయాలా మానుకోవాలా ఏం చేయాలని చెప్పని ఒక సందేహం మనసులో నెలకొంటుంది ఏది ఉన్నప్పటికీ మీ జాతకం బాగుంది ఇది తాత్కాలిక విషయమే నలుగురితో పాటు నారాయణ పదమంతో పాటు గోవింద ఆయన తప్పదు ఇది మీ ఒక్కడికే వచ్చినటువంటి ఇబ్బంది కాదు కొన్ని కోట్ల ముందుకు వచ్చినటువంటి ఇబ్బంది దీన్ని మీరు వ్యక్తిగతంగా భావించాల్సిన అవసరం లేదు అదే కోణంలో దీక్షా కార్యక్రమాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక వాతావరణంలో లీనమైపోతారు దీక్షా కార్యక్రమాల్లో శితగంధాన్ని ఉపయోగించండి దీక్ష సిద్ధిస్తుంది ఈ సిద్ధగంధం త్రేతాయుగం నాటిది మహతి తప్పుడుతోటి అభిషేకం చేయండి అదే కోణంలో ఆధునిక వస్తువులు వాడకూడదు కనుక స్నానం చేయడానికి ప్రకృతి గర్బుల బాతి పోవడాన్ని వాడండి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు కొంతమంది వ్యక్తుల్లో మార్పు దావడానికి ప్రయత్నించి వీరు వైఫల్యం చెందుతారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి భూమి తత్సంబంధమైన వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని మా కార్యక్రమాలన్నీ ప్రారంభం చేస్తారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఆలోచన మనసులో ఉంటుంది